రాజకీయ సంకల్పం కలిగిన పొలిటీషియన్లు ప్రస్తుతం లేరని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు రాజకీయాలు ఉండాలి, కానీ ఎన్నికల తర్వాత కూడా కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మీట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 22 మంది వైసీపీకి ఎంపీలు ఉన్నా ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడలేదని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం తనకుందన్నారు. రాజకీయాల్లో సామాజిక సమతౌల్యం పాటించాలి, కానీ మన దగ్గర జరుగుతున్నది సమతౌల్యం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద ఎవరు గెలవపోతున్నారు అని, కానీ సమర్థత, సామర్థ్యం, అనుభవం ఇవి చూడకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నది అదే. ఇప్పుడు నేను గత నెల రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను అప్పట్లో ప్రజాసేవ చేస్తున్నామని అనుకునేవాడిని. నేను ఒక రాజ్యసభ మెంబర్గా ఢిల్లీలో అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అది నిజంగా అది ప్రజాసేవ కాదు. అది యాక్చువల్గా అప్పుడు నాకు అవకాశం వచ్చింది, అవకాశం చేశాను. కానీ ప్రజాసేవ అంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు డైరెక్ట్గా కనుక్కొని అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయగలం అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నాకు మొదటి 15 రోజులు ఈ నియోజకవర్గం అవగాహన యాత్ర చేశా. అసలు ఏమిటి, ఏ గల్లీ ఎక్కడుంది, ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడున్నారు చూస్తే నిజంగా నాకు మనసు కలిచివేసింది, కళ్ళు తెరుచుకున్నాయి. రెండు జరిగినాయి. బెజవాడ అంటే ఒకప్పుడు రాజకీయ రాజధాని, సినిమా రంగానికి రాజధాని, వాణిజ్యానికి రాజధాని, రైల్వే జంక్షను. బెజవాడ నుంచే మొత్తం రాజకీయాలు నడిచాయి. మన ఆంధ్ర విడిపోవటం కూడా పొట్టి శ్రీరాములు గారు యాజిటేషన్ చేసిన, ఇంకోటి చేసిన, ఇంకోటి చేసిన, జయాంధ్ర చేసిన ఆ రోజుల్లో ఎంతోమంది ఇక్కడి నుంచి చేశారు. కానీ బెజవాడ నడిబొడ్డున ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉంది అని అంటే చాలా బాధపడవలసిన విషయం. ఇక్కడ డెఫినెట్గా రాజకీయ సంకల్పం, పొలిటికల్ విల్ కలిగిన. For more videos like this, subscribe BigTV channel.